వరుసబెట్టి దాడులతో అల్లాడిపోతున్నటువంటి ఉక్రెయిన్ రివర్స్ దాడి చేసింది, భారీ అటాకే చేసింది. ఉక్రెయిన్ను వాడింది డ్రోన్లు, క్షిపణులు రెండింటితో ఒకేసారి విరుచుకుపడింది. డ్రోన్ల దాడిలో రష్యాలో ఉన్నటువంటి ఆయుధాల గోడౌన్ని కరెక్ట్గా టార్గెట్ చేసింది. అది అమెరికా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనుకుంటా. కరెక్ట్గా మోడీ పర్యటనకు ఒక్కరోజు ముందు కావాలనినే ఈ అటాక్ చేసినట్టు కనబడుతోంది. ఈ దాడిలో ప్రాణ నష్టం ఏమీ జరగలేదని చెప్పి ఓ పక్కన రష్యా చెప్తోంది. ఇది ఒరోనేజ్ ప్రాంతంలో ఇది జరిగింది. ఆ ప్రాంత గవర్నర్ అలెగ్జాండర్ గుసేన్ ఈ విషయాన్ని ప్రకటించాడు. కొన్ని ప్రాంతాల్లోని ప్రజల్ని ఈ అంశం, అంటే ఎక్కడైతే ఈ ఆయుధ గోడౌన్లు ఉంటాయో అక్కడున్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పేలుడు పదార్థాలు ఇంకా విస్ఫోటం చెందే అవకాశం ఉందని భావిస్తూ ఉన్నారు.